వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మీకు ఏవైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ask.factsandra.infoలో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. ఆ టాపిక్పై మేము వీడియో చేస్తాం. అండ్ మీకు మా వీడియోస్లో చూపించే కంటెంట్ కన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే factsandra.infoలో చూడొచ్చు. ఈ రెండు వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 గ్రేట్ పర్సన్స్ బయోగ్రఫీస్ మధ్య ఉన్న కోయిన్సిడెన్సెస్ గురించి తెలుసుకుందాం. వారే అబ్రహం లింకన్ అండ్ జాన్ కెనడీ. ఈ కోయిన్సిడెన్సెస్ ప్యారలల్ లైఫ్ అనేది నిజంగా ఉంది అని నమ్మిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అబ్రహం లింకన్ అమెరికన్ కాంగ్రెస్ పార్టీలో 1846 ఎన్నిక అయ్యాడు. జాన్ కెనడీ అమెరికన్ కాంగ్రెస్ పార్టీలో 1946 ఎన్నిక అయ్యాడు. అబ్రహం లింకన్ 1860 ప్రెసిడెంట్ అయ్యాడు. జాన్ కెనడీ 1960 ప్రెసిడెంట్ అయ్యాడు. వీరు ఇద్దరూ సివిల్ రైట్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎన్నిక అయ్యారు. లింకన్ మరియు కెనడీ ఇద్దరూ ఫ్రైడే రోజే చనిపోయారు. ఇద్దరు తలలో బుల్లెట్ తగలడం వల్లనే చనిపోయారు. వీరి ఇద్దరి వైఫ్స్ వైట్ హౌస్లో ఉన్నప్పుడే వాళ్ళ బిడ్డలను కోల్పోయారు. అబ్రహం లింకన్ యొక్క సెక్రటరీ పేరు కెనడీ, కెనడీ యొక్క సెక్రటరీ పేరు లింకన్. వీరి ఇద్దరిని అమెరికన్ సౌత్ నర్సే చంపారు. లింకన్ని చంపిన జాన్ విల్కీ బూత్ థియేటర్లో చంపి వేర్ హౌస్లో దొరికాడు. జాన్ కెనడీని చంపిన లీ హార్వే ఓస్వాల్డ్ వేర్ హౌస్లో చంపి థియేటర్లో దొరికాడు. బూత్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1839, ఓస్వాల్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1939. కోర్టుకి తీసుకురాకముందే బూత్ మరియు ఓస్వాల్డ్ చనిపోయారు. వీరు ఇద్దరు 8 నవంబర్ చనిపోయారు. లింకన్ మరియు కెనడీ ఇద్దరు చనిపోయిన తర్వాత ఎన్నికైన ఇద్దరు ప్రెసిడెంట్ల పేర్లు కూడా జాన్సన్. లింకన్ చనిపోయిన తర్వాత ఎన్నికైన జాన్సన్ డేట్ ఆఫ్ బర్త్ 1808. కెనడీ చనిపోయిన తర్వాత ఎన్నికైన జాన్సన్ డేట్ ఆఫ్ బర్త్ 1908. ఇలా ఇంకెన్నో కోయిన్సిడెన్సెస్ వీరిద్దరి మధ్య చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.